Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు జనసేన నేత బిగ్ షాక్. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. గోదావరిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఇక్కడ సీట్ల సర్దుబాటు పైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 21 స్థానాలలో అధికారికంగా 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇదే సమయంలో సీట్లు రాని కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు జనసేన కీలక నేత అదే బాట పడుతున్నారు. జనసేన అధినేత పవన్ ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే 6 అభ్యర్థులను ప్రకటించారు. మరో 4 స్థానాలపైన స్పష్టత ఇచ్చారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో మిగిలిన సీట్లపైన, బీజేపీ సీట్ల సంఖ్యపైన క్లారిటీ ఇచ్చిన తరువాత ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మద్దతుదారులు నిరసనకు దిగారు. వర్మను పిలిపించిన చంద్రబాబు బుజ్జగించారు, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. దీంతో వర్మ వచ్చే ఎన్నికలలో పవన్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే సమయంలో మరో నియోజకవర్గంలో సమస్య మొదలైంది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు. 1989, 1994, 1999, 2004 టీడీపీ నుంచి, 2012 కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మంత్రిగాను పనిచేశారు. అయితే 2009 పీఆర్పీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓడిపోయారు. 2014 సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఆ తరువాత 2019 వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా పార్టీ వీడారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరడం ద్వారా నర్సాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. తాజాగా అభ్యర్థుల ఖరారులో భాగంగా జనసేనాని నర్సాపురం అసెంబ్లీ సీటును బొమ్మిడి నాయకర్కు కేటాయించారు. గతంలోనూ ఆయన పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కూటమి అభ్యర్థిగా నాయకర్ను బరిలోకి దింపుతున్నారు. తనకు సీటు రాదని తేలడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో జనసేన నేతలు కొత్తపల్లితో మంతనాలు ప్రారంభించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమికి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు కీలకమైన నర్సాపురంలో సుబ్బారాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా, ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది.